హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీస్ బౌల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో రాత్రి జరిగిన బర్త్డే సెలబ్రేషన్స్ నేను పెడుతున్నాను. ఊరికే చిన్న వీడియో క్లిప్పింగ్స్ తీసి పెడుతున్నాను. సో నేను చేసిన బర్త్డే కేక్ చూడండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈయన మా హస్బెండ్, తను మా బాబు రియాన్. వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. బాగా నోట్లో కుక్కేసి పూయడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు బాక్సర్లే. మా హస్బెండ్కి ఫ్రెండ్స్ ఇద్దరు. సో ఎప్పుడు ఎవరి బర్త్డే జరిగినా కానీ అలా పూసేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ పిల్లలు, వీళ్ళంతా ఫ్రెండ్స్, అందరూ ఒకే అపార్ట్మెంట్ దగ్గరే ఉంటాం అందరం. సో ఎవరికి కరోనా లేదులేండి, ఎవరు భయపడద్దు. సో అందరూ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ నెగిటివే వచ్చింది, వాళ్ళకి నెగిటివే ఉన్నారు. సో వీళ్ళంతా ఊరు నుంచి వచ్చారు. ఈ ఆడపిల్లలందరూ కూడా మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య పిల్లలు. రియాన్ అంటే ఇష్టం, అందుకే వచ్చారు బర్త్డే కోసం. సో అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసాం. సో తను మా అక్క, మా సిస్టరు, మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. సో హ్యాపీగా ఉంటుందండి, అందరూ కలిసి ఒకే చోటు ఉంటే నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు ఒక్కలమే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడైతే అందరికీ దగ్గరలో వచ్చేసాం. సో వీళ్ళంతా ఫ్రెండ్స్, వీళ్ళేమో ఫ్యామిలీస్ అన్నమాట. వాళ్ళ పిల్లలు, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య పిల్లలు వీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మా బాబు బర్త్డే. సో నైట్ సెలబ్రేషన్స్ చూశారు కదా. సో ఇవాళ చాలామంది పిల్లలు ఉన్నారు మా ఇంట్లోనే, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య పిల్లలు. సో వాళ్ళంటే మా బాబుకి ఇష్టం, అందుకే వాళ్ళు వచ్చారు. వాళ్ళ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. చాలా ఈజీగా, పెద్ద కష్టపడకుండా, అన్నీ వేయకుండా, సో ఈజీగా చేసుకుందాము. సో నేను ఒక 12 మెంబర్స్ దాకా ఉన్నారు. సో రైస్ వండేసాము. సో ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఒక 10 ఎగ్స్ తీసుకున్నాను. సో బాగా ఇలా కొట్టేసుకొని సాల్ట్ కూడా దీంట్లోనే వేసేద్దాం. సాల్ట్, పసుపు వేద్దాం. సాల్ట్, పసుపు వేసి బాగా ఇలా కొట్టేసుకోండి. సో ఆయిల్ వేసుకొని ఎగ్ వేసేసుకుందాం. ఎగ్లో సాల్ట్ కలిపాం కదా ఆల్రెడీ. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. సో ఇలా ఎగ్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఫస్ట్ గార్లిక్ వేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. సో ఇందులో బీన్స్ వేద్దాం. కొంచెం సన్నగా తరిగి పెట్టుకోండి. ఫ్రైడ్ రైస్లకి మనం ఎక్కువ ఫ్రై చెయ్యము, అందుకని సన్నగా తరిగి పెట్టుకుంటే మనకి బాగుంటుంది. క్యారెట్ వేద్దాం. నేను గ్రీన్ చిల్లీస్ వేయటం లేదు, ఎందుకంటే టమాటా చిల్లీ సాస్ వేస్తాను. మరీ స్పైసీగా ఎందుకు పిల్లలు ఉన్నారు అని చెప్పి నేను గ్రీన్ చిల్లీస్ వేయట్లా. వేసుకునే వాళ్ళు వేసుకోండి. సో మనం ఇండియన్స్ కాబట్టి కంపల్సరీ కారం ఉండాల్సిందే. సో కంపల్సరీ మనం కారం వేసుకుంటాం. అంటే బయట ఫ్రైడ్ రైస్లో కారం వేస్తారు, అది వేస్తేనే వాళ్ళకి బాగుంటుంది. సో అందుకని 1 స్పూన్ సాల్ట్. సో కారం, సో కారం 1 స్పూన్ వేయండి. సో కొంచెం ఎక్కువే వేసుకుంటారు, ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు తినేటట్టయితే ఎక్కువ వేసుకోండి. బట్ నేనైతే ఎక్కువ వేయటం లేదు. 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసుకోండి. సో కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఇది అసలు చైనీస్ రెసిపీ కాబట్టి సాసెస్ యాడ్ చేద్దాం. సో సోయా సాస్, వెనిగర్, టమాటో చిల్లీ సాస్. సో కొలతలు అంటూ ఏముండవండి,
నేనైతే ఉరామరుగా వేసేసాను నాకు నేను ఆల్రెడీ చేసున్నాను కాబట్టి మీరు ఎలా తీసుకుంటారంటే ఒక టీ గ్లాస్ కి ఒక స్పూన్ అలా తీసుకొని చేసుకోండి కాకపోతే కారం ఎక్కువ వేసుకోకండి మళ్ళీ స్పైస్ ఎక్కువ అయిపోతుంది సాసెస్ అయితే ఆ లెక్కన తీసుకోండి ఇప్పుడు దీనికి రైస్ యాడ్ చేద్దాం సో చూడండి అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయింది కొంచెం salt వేసాను నేను ఇంకా salt సరిపోకపోతే కొంచెం కారం వేసుకున్నాను సో మీరు చూసుకోండి ఈ టైం లో కూడా మీరు salt కారం వేసుకొని ఒక్కసారి కొంచెం స్టవ్ మీద 5 నిమిషస్ పెట్టి ఆఫ్ చేయొచ్చు సో ఈ ఎగ్ అంతా కూడా దీని మీద వేసుకుందాం సో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం సో ఇలా ఒక 2 నిమిషస్ ఉంచుకోండి స్టవ్ మీదే సో ఇలా 1 నిమిషం ఆగి ఆఫ్ చేసేయండి ఎందుకంటే లోపల ఎగ్ అవన్నీ ఉన్నాయి కదా వాటికి కూడా ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది సో చూడండి చాలా టేస్ట్ గా ఉంది సో స్పైస్ కూడా నేను కావాలనే తక్కువ వేసాను అందరూ పిల్లలే ఉన్నారని మీరు కావాలంటే ఇంకొంచెం కారం చిల్లీ సాస్ కొంచెం వేసుకోండి చాలా బాగుంది టేస్ట్ ఇంకా సర్వ్ చేయడానికి రెడీగా ఉంది చాలా ఎప్పుడైనా ఈజీగా టేస్టీగా త్వరగా అయిపోవాలి చాలా మంది ఉన్నారు అని అనుకుంటే మనం ఇలా ట్రై చేయొచ్చు చాలా టేస్ట్ గా ఉంది చాలా బాగుంది సో చూడండి దీన్ని పెరుగుతో సర్వ్ చేసేసాను సో ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మినీస్ బౌల్ థాంక్యూ